రవిప్రకాష్ గారు ఇప్పుడు ఆర్టీవీ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తూ ఐదు భాషల్లో తీసుకొస్తారన్నటువంటిది ప్రస్తుతం డిజిటల్లో ఆల్రెడీ కార్యకలాపాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ ఆర్టీవీ మీద నిన్ననే చెప్పుకున్న రిపబ్లిక్ టీవీ నోటీస్ ఇచ్చింది వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పరిహారం చెల్లించాలని తమ పేరును దుర్వినియోగం చేస్తున్నారని అయితే ఇక్కడ కీలకమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంది రవిప్రకాష్ గారి పేరు మీద లేదు అది రాయుడు టీవీ ఇంతకుముందు నిర్ణయం నేను ప్రస్తావించా రాయుడు గారు తీసుకున్నటువంటి లైసెన్స్ అది ఆర్టీవీ అన్నటువంటిది దాని తర్వాత వివిధ ఛానళ్ళకి దాన్ని లీజుకి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఆయన వెనక్కి తీసుకున్నారు ఆ దాన్ని ఇప్పుడు రవిప్రకాష్ గారు వాడుకుంటున్నారు ఇద్దరికి పేరు ఆర్ అనేది వచ్చింది కాబట్టి ఆర్ అనేది కంటిన్యూ చేసుకొచ్చారు అదే విషయాన్ని చెప్తూ రిపబ్లిక్ టీవీ పుట్టక ముందే ఆర్టీవీకి లైసెన్స్ వచ్చింది మాకు ఆర్టీవీ లైసెన్స్ వచ్చిన తర్వాత రిపబ్లిక్ టీవీ వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే మాలోగో మా ఆర్ని మీరు వాడుకుంటున్నారు తప్పించి మీ ఆర్ని మేము వాడుకోవట్లేదు అంటూ రివర్స్ సమాధానం ఇచ్చారు తద్వారా కోర్టులో సరైనటువంటి వాదన ఎందుకంటే వీళ్ళ ఆరు లోగో అన్నటువంటి దాన్ని వీళ్ళకి వాడుకునే హక్కు ఉంటుంది ఫస్ట్ ఎవరికైతే వాళ్ళకి హక్కు ఉంటుంది కా అసలు మేము మిమ్మల్ని అడగలేదు కానీ మీరు మమ్మల్ని అడుగుతున్నారు అంటూ రిపబ్లిక్ టీవీకి ఘాటు అయిన సమాధానం రవిప్రకాష్ గారికి ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్తో చక్కటి సమాధానం ఇచ్చినట్టయింది